సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని ఓ బేకరీలో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగడంతో షాపు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో సుమారు 8 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు యజమాని తెలిపారు. ఈ షాపు తప్ప తమకు వేరే ఆదాయ మార్గం లేదని ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు. వచ్చేవారు పోలీసు ఫైర్ ఉంది, పోలీసు వాళ్ళందరూ ఉన్నారు. మేము వచ్చినాక మళ్ళా ఫైర్ ఇంజన్ ఫోన్ చేయగానే ఫైర్ ఇంజన్ అర్ధగంటకు వచ్చింది, 25 నిమిషాలకి వచ్చింది. రాగానే గడపార పెట్టి మొత్తం మంటలు బయటకు వస్తున్నాయి, కదా పొగలు వెళ్తున్నాయి, మంటలు వస్తున్నాయి. ఫైర్ ఇంజన్ వాళ్ళతోనే గడపార అంటున్నాం, ఆడుకొని షటర్లు ఆడటం, షటర్లు ఆడి తీసాం, మొత్తం భస్మం అయిపోయింది. మా పాపు 10:30, 11 గంటలకు అట్లా బంద్ చేసుకొని వచ్చిండు. వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ బండి వస్తుంది, ఆ పిల్లలు వచ్చారు ఇంటికి, మీ బేకరీలో కొంచెం మంటలు వస్తున్నాయి, ఆడ పబ్లిక్ మొత్తం జామ్ అయ్యారు అని చెప్తే ఇక 3:30కి అట్లనే ఊరికి వచ్చినాం. ఇక 3:30 ఇట్లా వచ్చిన వచ్చేవరకలా ఇక్కడ పెట్రోలింగ్కి పోలీస్ వాళ్ళు ఉంటుండే సార్లు, వాళ్ళు కూడా సపోర్ట్ చేసారు. బాబు ఇట్లా మంటలు అవుతున్నాయంటే వాళ్ళే ఫైర్ ఇంజన్కు ఫోన్ చేసారు. ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ ఉండి ఫైర్ ఇంజన్కి ఫోన్ చేస్తే ఫైర్ ఇంజన్ వచ్చిన తర్వాత లేపినాం, షటర్ తాళం షటర్ పెట్టి లేపి మంటలు మొత్తం ఆర్పేసినాం. ఇక తీసి చూసేవరకలా ఏమి ఆశ లేదు. దీంట్లో మొత్తం స్టాక్ తీసుకున్నా బాగా స్టాక్ ఉండే 8-9 లక్షల వరకు నష్టం అయిపోయినా నాకు ఇదే ఆధారం, దీన్ని తప్ప వేరే ఆధారం ఏం లేదు నాకు.